ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు చేతికి చిక్కిన జీవోలివి ఇంకా చిక్కనటువంటి చాలా ఉన్నాయి ఈ 77 జీవోలు ఈ రోజుకు మాకు అందే అన్ని కూడా కాన్ఫిడెన్షియల్ 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 If necessary, we will be circulate all these confidential GOs, list of the confidential GOs. Of course, me varaku raakunda untayani mem anukovatam ledu, but just I would like to expand the backtrack of the government, the track of the government. I would like to emphasize before the press, through press, I would like to enlighten the people of Andhra Pradesh. Ayana chala spashtanga pramana swikaram chesinappudu gaani, aa tadanantaram gaani, chala clear ga chepparu. Nenu paradarshakata kaliginatuvanti palananu andistanu. Accountability, ante jawabudaritananni palananu andistanu. All the times he is talking more and more about transparency and accountability. Whereas, if we can witness the fact which is not tallying in implementation mechanism and ground level lo, ayana pain evaithe maatladutunnaro, kindi sthayi lo avi tally kavatam ledu. Mottanga ఇవాళ చీకటి రాజ్యానికి మాఫియా భోజ్యానికి చంద్రబాబు నాయుడు గారు స్లోగా స్లోగా తెరలేపుతున్నారు మీకు 77 జీవాలు అందులో కొన్ని జీవాలు చూస్తే పంచాయతీరాజ్ ఉంది హిస్ ఎక్సలెన్సీ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ వారు 1 లక్షైనా కూడా ఈ టెండర్లో పెట్టమని వారిచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ గవర్నర్ రిజైన్లో దాన్ని విత్డ్రా చేసి ఆ జీవోని 5 లక్షల వరకు నామినేటెడ్ దీంట్లో పిఆర్ అండ్ ఆర్డీలో ఈనాడు జీవో ఇవ్వటం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ వీటన్నిటికీ కూడా అందులో ఇక్కడ ఉదయం సపోజ్ 1 కరోర్ వర్త్ ఉంది 5 లక్షలు చీల్చుకుంటూ ముక్కలు చేసుకుంటూ వారి వారి తాబేదారులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కట్టబెట్టే కుటిల ప్రయత్నమే ఈ జీవో అంతరార్థం అని మీకు మనవి చేస్తున్నాను నేను జీవో నంబర్ ఎస్ జీవో నంబర్ ఎబో అడ్రస్ జీవో ఎంఎస్ నంబర్ 61 GOMS number 61 ద్వార PR and RD 1/4/2014 ఈ 1 లక్ష అన్నటువంటి దాన్ని కెప్ట్ ఎబియన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ పెట్టి 5 లక్షల రూపాయలు ఫర్ ది ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ షల్ టేక్ నెసెసరీ యాక్షన్ అకార్డింగ్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ నో వర్క్ షుడ్ deliberately be split to bring it within 5 lakhs limit if any such splitting of work is noticed serve disciplinary action shall be initiated against the concern idi 5 lakhs annatundi daniki idi chepparu idi tarvata rnb department lo kuda 10 lakhs penchukuntu vellaru అంటే మొన్నటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో విజయవాడలో చాలా స్పష్టంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎస్పీ కాన్ఫరెన్స్లో రాజ్యాంగబద్ధమైనటువంటి సమావేశంలో ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా తెలుగుదేశం పార్టీ మా పార్టీ కార్యకర్తలు వస్తారు మీరు పనులు చేయండి లేకపోతే మేము ఇబ్బందులు పడవలసి వస్తుంది అని ఎంత దిగజారిపోయినటువంటి ఒక ముఖ్యమంత్రిగా
తను ఈరోజు ఈ రికమెండ్ చేశాడంటే ఏమనుకోవాలండి? ఆయన ప్రజా ముఖ్యమంత్రిగా ఎలాగనుకోవాలి? ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రా? లేదు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి పార్టీకి ముఖ్యమంత్రా? ప్రజానాయకుడా, ప్రజల ముఖ్యమంత్రా, ప్రభుత్వానికి ముఖ్యమంత్రా? ఐఏఎస్ అధికారులు సమావేశంలో డెలిబరేట్గా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నేను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రకటన చూసి ఐఏఎస్ అధికారులు ఈరోజు ముక్కును వేలేసుకున్నారు, ఐపీఎస్ అధికారులు ముక్కును వేలేసుకున్నారు. మీరు ఏనాడైతే ఆ స్టేట్మెంట్ ఆ మెసేజ్ ఇచ్చారో జనానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హత్యలు విపరీతంగా పెరిగాయి. దీన్ని పోలీస్ అధికారులు కంట్రోల్ చేయడానికి సతమతమవుతున్నారు. వాళ్ళకి విపరీతమైనటువంటి ఒత్తిడులు ముఖ్యమంత్రి అధికార కార్యాలయం నుండే వెళ్తున్నాయి జిల్లా ఎస్పీలకు. ఈ విధమైనటువంటి సంకట పరిస్థితి ఈనాడు దాపురించింది. మీరు చూడండి, ఈ 100 ఏళ్ల పాలన అన్నారు మీరు, 100 రోజుల పాలన అన్నారు మీరు. ఈ 100 రోజుల పాలనలో మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటండి? చాలా క్లియర్గా నాకు తెలిసి ఎఫ్పి షాప్స్ని నిర్మోహమాటంగా కొట్టేస్తారు వితౌట్ ఎనీ గివింగ్ నోటీసెస్ ఫర్ ఎంక్వైరీ. ఎంక్వైరీ అనేటువంటిది లేకుండా ఫైర్ ప్రైస్ షాపుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేస్తున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల్ని, టీచర్లని, అంగన్వాడీస్ని మొత్తం కొట్టిపడేస్తున్నారు, పడేస్తున్నారు. మా జిల్లాలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ 2-3 నెలల్లో 324 ఎఫ్పి షాప్స్ని సస్పెండ్ చేశారు. ఏమండి నేను అడుగుతున్నాను, నేను జిల్లా జాయింట్ కలెక్టర్లకు కానీ, కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, లేదా అక్కడ సివిల్ సప్లైస్ అధికారులకు కానీ, విజిలెన్స్ అధికారులకు కానీ ఈ 2 నెలల్లోనే మీకు అవినీతి కనబడిందా చెప్పండి? జస్ట్ నథింగ్ బట్ దే ఆర్ ది సింపతైజర్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మీరు అంగన్వాడీస్ని తెగ నరికేస్తున్నారు, చిన్నపిల్లల తలలు తగ్గుట్టినట్టుగా కట్ చేసినట్టుగా మీరు కొట్టుకెళ్ళిపోతున్నారు మీరు. అలాగే ఎన్ఆర్ఈజీసి ఫీల్డ్ అసిస్టెంట్ల్ని, అట్లాగే మీరు డ్వాక్రా గ్రూపుల్ని, అది నిజంగా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, అది వాళ్ళలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఆర్గనైజర్సు. ఈ పరిస్థితుల్లో వాళ్ళని కూడా గ్రూప్ ఆర్గనైజర్స్గా ఎలక్ట్ చేసుకోవడానికి పీడీడీఆర్డీఏకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ మంత్రిత్వ శాఖ ద్వారా ఫోన్లు పంపించి మారుస్తున్నారంటే ఎంతకి తెగించారు మీరని నేను అంటున్నాను. మీరు మాట్లాడితే ఫైన్ ట్యూనింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతున్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను చెప్పండి మీరు, ఇజ్ ఇట్ ద ఫైన్ ట్యూనింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ టేకింగ్ అపే డిసిప్లినరీ యాక్షన్? మీరు అక్కడ నోటీస్ ఇవ్వడం కానీ, విచారణ చేయడం కానీ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఓకే, నువ్వు నోటీస్ ఇచ్చావంటే తీసేస్తావని మాకు తెలుసు, కానీ దానికైనా ఒక పద్ధతి ఉండాలి కదా, దానికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. మీరు పద్ధతులు పాటిస్తున్నారా? అలాగే మధ్యాహ్న భోజన పథకం, టీచర్స్ పాపం వాళ్ళు మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న అవినీతి ఏమిటి నాకు అర్థం కాదు. అందులో కుక్కులుగా పనిచేస్తున్నటువంటి నిరుపేద మహిళలు పాపం ఉంటే మధ్యాహ్నం ఏదో వాళ్ళు భోజనం పిల్లలకి ఏదో పెట్టుకుంటారు. నెలకి సెంట్రల్ స్పాన్సర్డ్ 750, స్టేట్ ఈ స్పాన్సరింగ్ 250 రూపాయలు. వాళ్ళను కూడా మీరు రాజకీయ పరిధిలోనికి తెచ్చి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడిచిన ఎన్నికల్లో ఓటు చేశారని చెప్పి నిర్దాక్షిణ్యంగా, మానవత్వం లేకుండా, దయాహీనంగా మీరు ఈనాడు కొట్టుపడేస్తున్నారే, ఇది ఎక్కడి రాజకీయం అండి? సర్పంచులు చెక్ పవర్ తీస్తున్నారు, నో 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 ఇష్యూ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటీసెస్. మీరు ఒక ఛార్జ్షీట్ ఇచ్చి నీ మీద ఎలిగేషన్లు వచ్చాయి, దీనికి ఏమిటి సమాధానం చెప్తావు, నీ మీద ఎందుకు ఈ చర్య తీసుకోకూడదని అడిగే పాపాను పోయే ప్రసక్తే లేదు. మీరు చెక్ పవర్లు కట్ చేస్తున్నారు, కొంతకాలం అయిన తర్వాత సర్పంచులుగా తొలగిస్తున్నారు. ఇదేమి న్యాయం అండి? ఇదేం న్యాయం? ఇదేనా మీ పాలన అంటే? ఇదేనా ప్రజల పాలన అంటే? మీరు ఇవాళ పింఛన్ల కోసం అని చెప్పి 43 లక్షల పింఛన్లు ఉంటే 12 లక్షల పింఛన్లని మీరు వేటు వేసే ప్రయత్నానికి సిద్ధపడ్డారు మీరు బై ఇష్యూయింగ్ ఆఫ్ జీవో.
అందులో ఏం చేశారు మీరు వార్డ్ కమిటీకి వార్డ్ వార్డ్ మెంబర్ ప్రెసిడెంట్ పెట్టారు అలాగే పంచాయతీలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని పెట్టారు అట్లాగే మీరు సామాజిక కార్యకర్తలు అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలను అందులో పెట్టుకోవాలని చెప్పి మీ పార్టీ సింపథైజర్ని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక అధికారుల చేతుల్లో నుంచి మొత్తం సర్వమంగళం గోవిందా గోవిందా అయిపోతున్నాయి మొత్తం కాబట్టి మీరు ఈ రోజు రేపు చేసేది కానీ ఒకసారి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సిస్టాన్ని ఒకసారి గమనించండి బాబు ఏ పథకం పెట్టినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ది ఫ్లోర్ ఏ పథకమైనా సాచురేషన్కి వెళ్ళమన్నాడు మళ్ళీ పింఛన్ కోసం నేను మంజూరు చేస్తే ఆ పింఛన్ కోసం నేను ఎప్పుడైనా సరే నేను రచ్చబండకో మరొకదానికో గ్రామ సభలకు వెళ్తే నాకు పింఛన్ అందడం లేదు అర్హత ఉన్నా కూడా నాకు పింఛన్ అందడం లేదు అన్నటువంటిది వాయిస్ వినిపించడానికి వీల్లేదు కాబట్టి సాచురేషన్కి వెళ్ళమన్నాడు ఇల్లు లేదు నాకు నేను ఇల్లు లేక బాధపడుతున్నాను ఎవరికైనా కానీ ఇల్లు లేదని వస్తే ఇల్లు ఇమ్మనమన్నారు సాచురేషన్కి వెళ్ళమన్నారు అది పాలన ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి రూలర్స్కి ఉండాల్సినటువంటిది పెద్ద మనసు ఉండాలి మానవత హృదయం ఉండాలి అది ఒక దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిలో నేను చూశాను కనుకనే ఆయన సడన్గా మరణిస్తే యావత్ ఆంధ్ర ప్రజానీకం కన్నీటి సంద్రమైంది ఎవరైనా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ నాలుగు కన్నీటి బొట్టులు కాల్చే వ్యక్తులు కావాలి ఒక ప్రజానాయకుడికి అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అందుకే మనుషుల్లో ఇద్దరుంటారు ఒకరు మృత జీవనులు రెండు జీవన్మృతులు రాజశేఖర్ రెడ్డి గారు మృత జీవనుడిగా ఈనాడు మన ముందు నిలబడిపోయినారు మరణించి మన హృదయాల్లో శాశ్వతంగా ఆయన స్థానం సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఏ పేదవాణ్ణి కదిలించినా రాజశేఖర రెడ్డి మరణం కోసం కట్టలై తెంచి ప్రవహిస్తుంది వారి కన్నీరు ఈ రోజుకి కూడా దట్ ఈస్ ద లీడర్షిప్ అది ప్రధాన నాయకుడు అంటే ముఖ్యమంత్రిగా ఉండడమో ఎమ్మెల్యేగా ఉండడమో మంత్రిగా ఉండడమో కాదు లీడర్ మనకి కావాల్సినటువంటిది రాజశేఖర రెడ్డి ఇస్ ఏ మాస్ లీడర్ ఆ విధంగా నువ్వు ఈనాడు చేయండి మీ ముందు ఒక మహానాయకుడు చేసినటువంటి తీరుంది పద్ధతి ఉంది చూసుకొని చేయండి నేను అందుకే చాలా క్లియర్గా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను నేను అయ్యా కలెక్టర్లకి మీరు ఏం సందేశం ఇచ్చారండి ఏం సందేశం ఇచ్చారు మీరు యూనిఫారాలు మార్చుకోమన్నారు కలెక్టర్లారా ఎల్లో చొక్కాలు తొడుక్కోండి కాకి చొక్కాలు తీసేసి ఎల్లో చొక్కాలు తీసుకోమని చెప్పి ఐపీఎస్ అధికారులకు మీ డ్రెస్ కోడ్ ఎల్లో డ్రెస్ కోడ్ కింద రమ్మనమని చెప్పి కలెక్టర్లకు మీరు ఆదేశించారు సార్ చంద్రబాబు నాయుడు గారు దే ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారులు వాళ్ళు మీరు చెబితే చేసేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు దే హ్యావ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యాజ్ ఎన్ ఐఏఎస్ మీరు చెప్తే వాడు పీక తీసేయమని చెప్తే తీసేయడానికి ఒక ఎస్పీ సిద్ధంగా లేడు దే ఆర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈరోజు నువ్వు ఉంటావు ఎంతకాలం ఉంటుందో నీ ప్రభుత్వం నీకే తెలీదు రేపు మరొకరు వస్తారు కానీ శాశ్వతంగా సర్వీస్ అయినంత వరకు ప్రజల కష్టసుఖాలని లాండ్ ఆర్డర్ని శాంతి పద్ధతుల్ని పాలనా విషయాలని చూసుకోవాల్సినటువంటిది కలెక్టర్లు పోలీస్ అధికారులు చంద్రబాబు నాయుడు మరొకడు ఏమిటంటే మరొక బాబు నాయుడు రేపు ఇంకొకరు వస్తారు కాబట్టి వాళ్ళు శాశ్వతం వాళ్ళు వ్యవస్థకు వాళ్ళు విడిచిపెట్టినటువంటి విధానమే భవిష్యత్ పాలనా విధానానికి అడుగుజాడలుగా ఉంటాయి అది కాబట్టి మీరు చెప్పినంత మాత్రాన ఐఏఎస్ అధికారులు చేసేస్తారా మాంతారా వేరే విషయం కానీ మీరు సిగ్గు విడిచి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మా కార్యకర్తలు వస్తారు మీరు పనిచేయండి అని అంటే నీవేమి ముఖ్యమంత్రి అయ్యా ఏ ముఖ్యమంత్రి నువ్వు ఇట్స్ వెరీ బ్యాడ్ ట్రెండ్ నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రిగా చేయొచ్చు నేనైనా సరే రేపు ఉదయం నాకు చూడవయ్యా మా ఊరికి ఏదో చూడవయ్యా అని చెప్పేస్తాం మేము కారికి పోతాం బట్ ఎంతో ఓపెన్గా
ఒక రాజ్యాంగ బద్దగా ఏర్పాటు చేయబడ్డ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇట్స్ నాట్ కరెక్ట్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ అంటాడా చంద్రబాబు నాయుడు? లెట్ హిమ్ కమ్ ఫర్ ఓపెన్ డిబేట్ ఎదర్ బై ది చీఫ్ మినిస్టర్ నార్ బై ది క్యాబినెట్ ఆఫీస్ కౌన్సిల్. ఇది కరెక్ట్ అంటారా? రమ్మని మనం. మీరు క్రిమినాలజీ కోసం మాట్లాడుతున్నారు, రైట్? మీ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ కేసెస్ కోసం మేము మాట్లాడతాం, మా గురించి మీరు మాట్లాడండి. ఉభయలు ఆరోపణలు కూడా రెండూ కలిపి మీరు కేసులు ఓపెన్ చేసి సిబిఐకి ఉభయల మీద కూడా సిబిఐ విచారణకి మీరు సిద్ధపడండి. మీరు సిద్ధపడతారా చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి నేనన్నది ఇంతకంటే మరింకేటి కాదు, చాలా స్పష్టంగా మీరు ఒక మంచి ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామన్నారు, అది మనమనే మా ప్రయత్నం. మీరు జవాబుదారితనం ఇస్తామన్నారు, అది చేయమనే మా ప్రయత్నం. ప్రజల మీ మీద ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకొని ఏదో మోడీ గారు చదువుతోనో రుణాలు మాఫీ వాగ్దానంతోనో కాంగ్రెస్ పార్టీ తోటలుగా రాష్ట్రంలో ఒక సైలెంట్ డైరెక్షన్ తీసుకొని మీకు సపోర్ట్ చేయడం వల్ల బతికి బట్టగట్టి బయటపడ్డారు. దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి ఆ కార్పొరేట్ మాఫియాస్ చేతుల నుంచి మీరు బయటపడకపోతే మీ పని ఇంతే. కాబట్టి దయచేసి కార్పొరేటు మాఫియా వ్యవహారం రాజ్యాంగేతర శక్తులు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఒక మంచి పాలన చేయండి. మీరు చీకట రాజ్యానికి తెరతీయకండి, మాఫియా భోజ్యానికి మీరు ఒత్తాసు పలక్కండి. కాబట్టి నేను ఇవాళ మీ ఈ ఆటలు కానీ ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్ఫిడెన్స్ 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 కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్. ఏంటండి కాన్ఫిడెన్షియల్? ఓకే, కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు 77 ఉన్నాయి. ఇవి పోలీస్ డిపార్ట్మెంట్లో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెన్ బి హైడింగ్. కొంత మన కాన్ఫిడెన్షియల్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, నేను అర్థం చేసుకోగలను. కొంత మంత్రిగా ఉన్నటువంటి అనుభవంతో నేను అర్థం చేసుకోగలను. బట్ విషయం మాత్రం ఇది, దీనికి ఒక మంచి ఆలోచన చేయమని. తర్వాత మీరు ఫైన్ ట్యూనింగ్ అడ్మినిస్ట్రేషన్ చేయండి. మీరు మాట్లాడుతున్నారు ఫైన్ ట్యూనింగ్ అడ్మినిస్ట్రేషన్, ఎక్కువ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ చాలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దాన్ని మీరు మెయింటైన్ చేయమని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. తర్వాత రెండవది, ప్లీజ్ ప్లీజ్ రెండవది, మాండలన్ శ్రీనివాస్ గారు మృతి చెందారు. ఒక మంచి కళాకారుడు, ఒక మంచి మాండలన్ విద్వాంసుడు, విద్వాంసుడు. ఆయన చనిపోవటం మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళలకు దీనికి తీరని లోటు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున, ఎందుకంటే ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆల్సో, వారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎవరు ప్రజలు ఇవాళ మీకు ఒక కార్యక్రమాన్ని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు జవాబుదారుగా ఇవాళ ఆయన సాచురేషన్కి తీసుకెళ్ళమన్నాడు అతను. అది నేను చెప్పా. మిగిలినటువంటి చూడండి, తప్పు చేసినటువంటి అధికారులైనా తప్పు చేసినటువంటి రాజకీయ నాయకులైనా ఆయన అంటుండేవారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. చట్టం దాని పని అది చేసుకుపోతుందని, చట్టం పరిధిలో ఉన్నటువంటి ఉన్నాయి, విల్ వెయిట్ అండ్ సీ. తొందరగా పడతారు ఖచ్చితంగా. బ్లాక్మెయిల్ కాదు, ఓపెన్గా మీరు లేరు ఆ రోజు, మన మీడియా సోదరులు ఉన్నారు కదా. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? మేము చేశాను, మేము చెప్పడం ఏంటమ్మా? ఇట్స్ క్లియర్, ఎస్. నేను అదే చెప్తున్నాను. నేను ఎవరైనా కానీ తప్పు చేస్తే చట్టానికి అతీతులు కారన్నటువంటిదే నా అభిప్రాయం. తప్పనిసరిగా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. డేట్ చెప్పానమ్మా ఇప్పుడు. ఈ టెండర్స్లో వెళ్ళారు
ఓకే టర్మ్ వచ్చరా సార్ సార్ 1 4 అన్నారు ఇందాక మీరు డేట్ చెప్పారు కాదమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇస్తాను మీకు 61 అమ్మా పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వర్క్స్ అండ్ మెటీరియల్ కాస్టింగ్ 1 లక్ అండ్ అబౌ ఆర్డర్స్ ఇష్యూడ్ జీఓఎంఎస్ నంబర్ 61 పిఆర్ అండ్ ఆర్డి ప్రోగ్రెస్ అదే ఏ 1 ఏ డిపార్ట్మెంట్ డేటెడ్ 1/4/2014 కాదమ్మా 2014 అది అది లక్ష రూపాయలది ఇచ్చారు అది అప్పుడులో అది ఎవరు గవర్నర్ గారు ఇచ్చారు దాన్ని బ్రేక్ చేస్తూ 5 లక్షలు కన్నటువంటిది జీవ నంబర్ ఉంటది అదే ఉండండి 61 ప్రోగ్రెస్ ఇస్ రీప్లేస్డ్ ఆ గవర్నర్ ఇచ్చినటువంటిది 61 డిపార్ట్మెంట్ అదే నిగండి గవర్నమెంట్ After careful examination of the circumstances, decide to keep the orders issued GOMS number 61 PR and RD Progress 1A Department dated 4/1/4/2014 in ABMs to facilitate the in अरे in the EGO number लोनी इच्छा डर दे to facilitate then ABMs चेस्टो to facilitate the entrustment of works up to 5 lakhs on nomination basis इन्दलोनी इच्छा डर వన్ జీవోలోనే ఎక్స్‌పెన్షన్ లో ఇచ్చాడు ఆగస్ట్ లో ఆ జీవో ఇచ్చాడు ఇప్పుడు ఏమంటంటే దీనికి దాన్ని యాడ్ చేశారు అది సార్ అసెంబ్లీలో టేబుల్ కోడ్ చేశారు సార్ ఆ జీవో చేశారమ్మా చేశారు కాన్ఫిడెన్షియల్ ఇది కాన్ఫిడెన్షియల్ అంటున్నా నేను చాలా ఉన్నాయి కాన్ఫిడెన్షియల్ సేమ్ అమౌంట్ సార్ ఏమ్మా ఉంది మీకు ఎక్కడ అవకాశం వచ్చిందంటే మాకు డైరెక్ట్ కలెక్టర్లకి ఎస్పీలకి డైరెక్షన్ ఇవ్వడం మీదే మాకు ఇది ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవరు సీఎం రమేష్ అలగండి గురువింద్ కింద తన కింద మచ్చ తెలియక కనిపెట్టినట్టు పత్రికా స్వేచ్ఛ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు చెప్తే నేర్చుకోవాల్సిన స్థితిలో మేము లేము వి ఆర్ ఎట్ ది లిబర్టీ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అదే సమయంలో నేను అడుగుతున్నాను నేను ఒక ముఖ్యమంత్రిగా వారింట్లో సమావేశాలు పెడతారు మా సాక్షిని రానివ్వరు అలాగే రెండవది ఏమిటంటే ఎక్కడెక్కడో సమావేశాలు ఆయన బహిరంగ సభలకు రానివ్వకూడదు మీరు ఇచ్చేయకూడదని బ్యాన్ చేస్తున్నాం అంటున్నారు నిన్న ఎడిటర్స్ మీటింగ్కి అలౌ చేయలేదు సీఎం రమేష్ పత్రికా స్వేచ్ఛ కోసం పత్రికల కోసం మాట్లాడతాడంటే నేను ఏది విఆర్ మేము ఖచ్చితంగా పత్రికల స్వేచ్ఛ గొంతు నొక్కితే దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మేము ఆ మీడియాలకు ఏమిటంటే మేము సపోర్ట్ చేస్తాం మాకు ఇంత జరుగుతున్నా మాకు ఇవాళ అన్ని మీడియాని మేము అలౌ చేస్తున్నామే ఎవరమ్మా సరే నేనేమంటున్నానంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఉదంతాలని చాలా స్పష్టంగా మీ ముందు పెడుతున్నాం ఆయన సీఎం రమేష్ చెప్పిన దానికి చాలా క్లియర్గా మేము అడుగుతున్నటువంటిది మేము చెప్తున్నటువంటిది సీఎం రమేష్ ఒక అలిగేషన్ చేసే ముందు తన నిబద్ధతను కూడా తను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మా వైపు చూపిస్తే నీ వైపు 4 వేలు చూపిస్తున్నాయి రమేష్ నువ్వు పత్రికా స్వేచ్ఛ కోసం మీడియా స్వేచ్ఛ కోసం నువ్వు మాట్లాడితే ఎట్లా You are not allowing us. Even editors ne kuda meer allow cheyaledu editors meeting lo. Alage meer meetings ki CM gar intlo adi chief minister meeting pettinappudu chief minister meeting ani veltam. CM gar ade Chandrababu Naidu nenu press meet pettukuntunnanu ante just unna vallu veltaru lekapothe vellaru. Adi communications vachin tarvata kachithanga veltam. Adi gaurvinchalsinatuvanti baadhyata pilichinatuvanti vyaktulu pai undi government pai undi. మీరు రావద్దు అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ సెక్యూరిటీస్ని పెట్టి బయటకు నెట్టిపోయటం ఎడిటర్స్ మీటింగ్కి వాళ్ళు అలౌ చేయకపోవటం ఇన్వైట్ చేయకపోవటం ఇది కరెక్టా రమేష్ మేము అది సమర్థిస్తున్నామని కాదు తెలంగాణలో ఉన్నటువంటిది ఏది ఏబిఎన్ టీవీ 9 వాళ్ళు ఇది చేస్తున్నటువంటి చర్యలు మేము సమర్థిస్తున్నాం అన్నట్టు నువ్వు చేస్తున్నటువంటిది ఏమిటని అడుగుతున్నాం మేము అది ఏ విధంగా అయితే ఇది తప్పో అది కూడా తప్పే దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు నిలుపుతున్నటువంటి అధినాయకులపై ఉండాలి సరే ఆ తర్వాత వాళ్ళు ఏం రాస్తారు అన్నటువంటి వాళ్ళు విజ్ఞతకు విడిచిపెట్టేశారు ఇంపాసిబుల్ అయ్యా మాకేంటి అవసరం
ఏమా అవసరం? అవసరం ఏముంది? విది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ బ్రదర్. మేము ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో మేము మేజర్ అపోజిషన్ని మేము లీడ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణలో కూడా మా పార్టీ ఈనాడు ఉంది, జిల్లా శాఖలతో మండల శాఖలతో అన్ని విధాలుగా ఉంది. మీరు ఎలా చెప్తారు? మీరే న్యూస్ కొట్టి ఆ న్యూస్ని మీరే జస్టిఫై చేయాలన్నటువంటిది మాకు, మా దగ్గర నుంచి మీరు రాబెట్టుకోవాలనుకుంటే ఎట్లా అమ్మాది? అది కరెక్ట్ కాదు. అది ఏమండి, నేను చెప్తాను, మీ కుటుంబంలో అన్నదమ్ములు మీరు క్లియర్గా ఉన్నారా? ఉంటాయి, సర్దుకొని పోతాము. ఎందుకు ఎందుకు ఆపదాయన ప్రయత్నించేయం? తప్పనిసరిగా ఎందుకండి? ఏమమ్మా, ఇప్పుడు 5 ఇయర్స్ టైం వాళ్ళకి ప్రజలు తీర్పు చెప్పారు. నేను అదేనమ్మా నేను చెప్తున్నాను, 5 ఇయర్స్ ప్రజలు వాళ్ళకి తీర్పు చెప్పారు, మాకు అపోజిషన్లో ఉండమన్నారు. ప్రతి దానికి ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం లైను అంటూ ఉంటుంది. అది మేము ఇవాళ వచ్చి వాళ్ళు 100 మేము గట్టిగా ఏదైనా మాట్లాడితే ఇంక 100 రోజులైనా కాలేదు, మా మీద మీరు దండయాత్ర చేస్తున్నారు అంటున్నారు. ఓకే, వి విల్ గివ్ టైం. నేను అనేది శిశుపాలుడికి శిరశ్చేతన 100 తప్పుల తర్వాత జరిగిందమ్మా. లెట్ దెమ్ కమిట్ మోర్ మిస్టేక్స్. అందుకు మనం ఇప్పుడు 3 నెలలు కూడా ఇది వాళ్ళ అన్నట్టుగా ఎక్కువ టైం అయితే కాదు కదా, కాబట్టి చేయనివ్వండి. ఈలోపుగా మా పార్టీ యంత్రాంగాన్ని మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం. పార్టీ అధ్యక్షుడే స్వయంగా వెళ్ళి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని పార్టీని బలోపేతం చేసుకోవటానికి జిల్లా స్థాయి సమీక్షలు జరుపుకుంటున్నాం. ఇది మా పార్టీ సంబంధించినటువంటిది, మా పార్టీ ఆంతరంగిక వ్యవహారం, పార్టీ బలోపేతం చేసుకోవటం కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఫైటింగ్కి వెళ్ళేటప్పుడు, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకుంటాం కదా. అలాగే మేము కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా పార్టీ యంత్రాంగాన్ని బలాలను బలహీనతలను అన్నింటినీ అంచనా వేసుకుని వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలన్నటువంటిది మేము ఒక ఆలోచన చేసుకుంటాం. ఏమయ్యా ఏమంటావు? మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మీ లేరు కదా. కాదు, నేను చెప్తాను ఇన్నయ్యా, నేను చెప్పింది విన్నది. మీ తమ్ముడు ఏం చేస్తున్నారు? లేడు కదా. ఎందుకు లేడు? నేను అడుగుతున్నాను, జర్నలిజంలో ఎందుకు లేడు? నీలాగా వచ్చి ఎందుకు నా ప్రశ్నించలేదు? ఎవరు వ్యాపకాలకు ఉంటావయ్యా, ఎందుకంటే వ్యాపకం నీకు నాకు లేదు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అది ఓఎస్ తప్పనిసరిగా తప్పనిసరిగా తన అన్నదమ్ముడు జైల్లో ఉన్నప్పుడు వినండి వినండి సార్, మీరు అడిగిన తర్వాత నా ప్రశ్నకి సమాధానం మీరు వినాలి కదా. వాళ్ళ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు కారణాల వలన లేరు కాబట్టి ఆయన తరపున పార్టీకి అండగా నిలబడాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆమె ముందుకొచ్చి పార్టీని నిలబెట్టారు ఆ టైంలో. దాన్ని కూడా మీరు ఇంకో కోణంలో చూస్తారండి. చేశారు చేశారు, దాన్ని కూడా ఇంకో కోణంలో చూస్తే తప్పేముంది. ఎన్నికల్లో విజయమ్మ గారు దిగారు, అలాగే షర్మిల గారు దిగారు, అట్లాగే ఉండండి. భారతి మేడం గారు కూడా కొన్ని దగ్గరలు తిరిగారు, మా అధినాయకుడు తిరిగాడు. ఇప్పుడు నేను మనం పోటీ చేస్తే నేను తిరిగా, నా కొడుకు తిరిగారు, నా కూతురు తిరిగింది, నా వైఫ్ తిరిగారు, తిరుగుతారు. ఫ్యామిలీ ఇట్స్ బై రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ వీ ఎస్కేప్ ఫ్రమ్ ది బార్స్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ? బాధ్యత నుంచి ఎలా తప్పుకుంటారు? నువ్వు తప్పుకుంటావా? నువ్వు తప్పుకుంటే మేము తప్పుకుంటాం. నీకు ఒక ఫార్ములా ఉండు, మాకు ఒక ఫార్ములా కదా కదా.